మహాలక్ష్మి సత్యనారాయణ. సత్యనారాయణ కాదు, సత్య అంతే. అట్లా కాదా? ఇంకా డిఎస్పీకి వెళ్ళి ఎస్పి అవుతావా? సినిమా చూస్తే తెలుస్తుంది. సబ్స్టెన్స్ అది సస్పెన్స్. కొన్ని ఒత్తులు మేము ముందే వలుకుతాం సార్, మీరు ఎంత చెప్పట్లేదు, నేను చెప్పుకుంటున్నా. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను కూడా అలా మాట్లాడేలాగా ఉన్నా. సో మీరు విన్నది నేను నాకే చెప్పుకుంటున్నా. అవును, మెంటల్లో మాకు డబల్ ఉంటుంది కదా, ఇందులో సింగలేనా డబల్? ఇందులో ఏది స్మార్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఇందులో ఒకటే ఒకటేనా? ఏమో మళ్ళీ నెత్తి మీద కొట్టంగానే మారిపోతుందా? ఏమో మరి చెప్పలేము, సినిమా చూస్తే కానీ తెలియదు. అప్పుడు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి మీకు అట్లా మారింది అనుకో, హెల్మెట్ పెట్టుకుంటే మారకుండా ఉంటుండే కదా. ఎందుకు మారితేనే కదా ఎంటర్టైన్మెంట్, మారాలి. పూరి సార్తో మంచిగా ర్యాఫో ఉన్నది నీకు, అవును. పొయ్యి కాఫీ ఫోట్లం ఇచ్చినాము, ఇంకేంటి సౌండ్ బాస్కు, సౌండ్ బాస్కులు ఇచ్చినావు అప్పుడు, స్పీకర్ సౌండ్ స్పీకర్లు ఇచ్చినావు, మళ్ళీ కాఫీ ఫోట్లం ఇచ్చినావు. కాఫీ కోపీలు బాలీలో కొంచెం ఫేమస్ కాఫీ అది. మళ్ళా లింగుసామి సార్కి మనం తయారు చేసుకున్నా గిఫ్ట్ రిలీజ్ తర్వాత మిమ్లను. ఎట్లా అంటే ఈ గోళీలు ఇచ్చుడు అవి వాసన చూస్తుంటే అయితే 2-3 ఫన్లు వచ్చేటట్టున్నాయి. ఇంకా మేడంకి అయితేనేమో చెవులాలు అది పెట్టుకున్నారు కానీ రేడియోలో ఫన్ చేస్తారా మీరు? ఆర్జే అవును, ఆర్జే అంటావు కదా, జర్ర ఇంటికెళ్ళని సిక్కుబొక్కు చేసుకొని అంగి మొత్తం నలుపుకుంటే ఇంటికెళ్ళని హీరో ఇంటికెళ్ళని సిక్కుబొక్కుల్లెంఫల్లెం చేసుకుంటే జర్ర అంగి ఇట్లా మడతలు మడతలు పడితే సేమ్ సేమ్ హీరో లెక్కనే కొడతాం. మీరు ఒక బిత్తిరి సత్తి డిక్షనరీ అని రాసిన చదువుకుని వస్తాను నెక్స్ట్. అర్థం కాకపోతేనే మజా వస్తుంది సార్. ఫైసల నిర్మాత కూడా, ఫైసల నిర్మాత ప్రొడ్యూసర్. ఇట్లా రాయలసీమ చిత్తూరు అన్నారు కదా, అవును కర్నూలు, కర్నూలు కర్నూలు చిత్తూరు అని ఉంది కదా శ్రీనివాస్ చిత్తూరు అంటే చిట్టూరి చిట్టూరా? అది ఇంగ్లీష్లో రాష్ట్రాకల్లో తెలుగులో చిత్తూరు అవుతుంది, చిత్తూరు అనుకున్నాం. తమిళనాడు ఆల్రెడీగా మీకు ఫస్టే కదా సార్, తమిళనాడులో తీసుడు. తమిళనాడులో ఇది 2 రిలీఫ్ అయ్యదు? అవునవును, ఫస్ట్ ఫస్ట్ మాదే. అంటే మీకు కొత్త ఏం కాదు, ఆల్రెడీగా మెచ్చుకుంటారు అంట కదా. ఆల్రెడీ మీరు మాట్లాడుతుంటే అరే మావాడు, అరే మా దిక్కు బువ్వ తిన్నట్టే మాట్లాడుతుంటారు, రండిరా 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 అంటారు అంట కదా. అంటే పెరగటం అంతా అక్కడ చెన్నైలోనే కదా, సో కరెక్ట్గా ఫస్ట్ సినిమా అన్నప్పుడు చౌదరి గారు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి, అప్పుడు దాకా చెన్నై, అక్కడ తమిళ సినిమాలు చేసుకున్నాను. వాళ్ళకంతా లూజ్ బాంబ్స్ వస్తుండొచ్చు, అర్థమైంది కానీ ఎందుకు అర్థమైందా అనుకున్నా. అంతే కదా ఫేమ్ మీద ఆ కుర్ఫులు వస్తుంటాయి. ఎట్లయినా తమిళనాడులోకి ఎక్కువనే కదా, ఎక్స్పెక్ట్ చేస్తా. వాళ్ళ ఊరన్నా వాళ్ళ భాష అన్నా అదొక దేశం లెక్కనే ఫీలింగ్ అవుతారు వాళ్ళు. నువ్వు అసువంటిది నువ్వు అక్కడి మనిషి లెక్క మాట్లాడితే ఇక నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను ఆల్రెడీగా. ఇంకా నీకు నీకు తమిళనాడులో ఉన్నదిగా కదా. ఇప్పుడు ఇంట్లో ఇస్మార్ట్ ఉస్తాదులు చూసిరుగా, ఇప్పుడు నీ పేరే ఉస్తాద్ అయిపోయిందా? మంచిగానే ఉందా? అట్లా బాగుందిగా, ఫ్యాన్స్ అందరూ పిలుస్తూ ఉంటారు, సో ఇట్స్ గుడ్ థింగ్. అప్పుడు బాగానే తిఫలైంది కదా యాస నేర్చుకోనికి? లేదండి, యాక్చువల్లీ చాలామంది అన్నారు కానీ అది బాగా ముందుగా ఫిక్స్ అయిపోయాను నేను ఏది మాట్లాడితే అదే అని. అది కూడా ఏంటంటే ఒక తెలంగాణ కుర్రోడు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కాకుండా కళ్ళు మూసుకున్న వెంటనే ఇస్మార్ట్ శంకర్ మాట్లాడుతున్నాడని తెలియదు. అంటే కొన్ని తప్పులు ఉన్నా సరే దోస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో నేను ఎలాగే మాట్లాడదు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా మీరు మాట్లాడారు కాబట్టి బిత్తిరి సత్తి. మామూలుగా మాడితే ఎవరో తెలంగాణ కుర్రోడు మాట్లాడుతున్నారు అంటారు, సో దట్ ఇస్ హిస్ ఐడెంటిటీ అని చెప్పేసి ముందుగా వెళ్ళిపోయా, అదే క్లిక్ అయింది. ప్రాక్టీస్ చేసిరు బాగానే అయితే. ప్రాక్టీస్ అంటే కరెక్ట్గా ఏంటో మొత్తం తెలుసుకుని నా వంతు నేను చేసుకున్నా అది. సో ఏది కరెక్ట్ తెలుసు బట్ అడ్జస్ట్మెంట్. అంటే ఆల్రెడీగా పూరి సారు ఇంకా అది చెప్తూనే ఉంటారు అప్పుడప్పుడు, రామ్ లేకపోతే ఈ సినిమా లేదు, రామే ఒప్పుకున్నాడు ఏం అడగలేడు అంటే అని చాలా గ్రేట్గా చెప్తారు సార్. చాలా వీడియోలలో వస్తుంటాయి రీల్స్లల్లా, అది గొప్ప విషయం. ఎందుకంటే ఆయనే రాశారు, ఆయనే అన్ని చేశాం కదా, అన్నీ ఉన్నప్పుడు వచ్చుడు వేరు, కానీ ఏం లేదు మన దగ్గర అన్నప్పుడు వచ్చుడు అనేది ఎవడుకోవో ఏదో కనపడదు కదా. సో నాకు కనపడింది, నేను కూడా ఇండస్ట్రీలో నేనున్న మూడ్కి ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు అనే మూడ్లోనే ఉన్నా. సో ఇప్పుడు ఆయన ఏంటి అన్నీ కూడా అసలు ఏం లేదు. సో అప్పుడప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి అంతేగాని, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. ఆయన ఓపెనే ఉంటాడు ఎప్పుడు. అయితే ఆయనకు అందులో ఒక చిన్న పోలీస్ వేసాం వేసిరుగా అందులో ఇస్మార్ట్లో సిబిఐ,
అని లేచినందుకు ఇంట్లో దొరికినట్ట ఇది లేదు లేదు అది సిబిఐ అది ఇది ప్రాపర్ పోలీస్ పోలీస్ కూడా ఎప్పటి నుంచో పోలీస్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఎందుకు ఏదో కొంచెం అంటే చాలా పోలీస్ కథలు చూసాం హీరో విలన్ అని ఏదో ఒక కొత్త పాయింట్తో చేస్తే బాగుంటుంది అనిపించింది సో దీని ముందలు కూడా భీమస్వామి గారు చెప్పిన ఆ నెలలోనే ఒక 4-5 పోలీసుల కథలు అన్నా అన్నీ సేమ్ హీరో విలన్ అట్టు ఉంది ఓకే బేసిక్లీ ఉంటుంది కానీ బట్ ఇంకా కొత్తగా ఏ ఉంటుంది అని చూసాను అది ఈయన చెప్పిన తర్వాత అసలు బాగా కనెక్ట్ అయిపోయి చేసింది ఇప్పుడు పోలీస్ అంటేనే స్టిఫ్గా ఉండాలి సీరియస్లో లుక్ ఉండాలి దీనికోసం మన అబ్జర్వేషన్ చేయమన్నాడా లింక్ స్వామి సార్ అబ్జర్వేషన్ అలా కూడా ఏముండదు అండి అంటే ఆ యూనిఫామ్కి ఒక చిన్న పవర్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం సినిమా స్క్రిప్ట్ విని ఫస్ట్ టైం కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడే యూ గెట్ దట్ ఫీలింగ్ పోలీస్ యూనిఫామ్ అంటేనే ఒక చిన్న పవర్ ఉంటుంది సో స్టిఫ్గా ఉండాలి అది చేయాలి అనేది లేదు అసలు సో వేసుకుని ఆ క్యారెక్టర్ ఏంటని తెలిసిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాను అంటే మీ హుషారు చూస్తుంటే అర్థమైపోతున్నది అన్న మీరు కొట్టే తీర ఆల్రెడీగా మీకు ఇది ఉన్నది కండలు ఉన్నాయి ముందే మీకు పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా కటింగ్ చిన్నగా ఉండేగా పెరిగిందా ఇప్పుడు పెరిగిందండి గ్రాఫిక్స్లో చేసిండ్రా లేదు పెరిగింది